क्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानीं। श्रीगुरुभ्यो नमः। टिएफ्सी स्पिरिचुअल यूट्यूब ఛానల్ ప్రేక్షకులకు వార ఫలితాల కార్యక్రమానికి స్వాగతం। సింహరాశి, ఈ రాశి వారికి స్నేహ సంబంధాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆ అనుబంధాన్ని బలపరుచుకోగలుగుతారు। గత కాలంలో పరిచయం ఉన్నవారు ప్రస్తుతం మళ్ళీ దగ్గరయ్యే అవకాశం ఉంటుంది। వాటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆ అనుబంధాలు మరింత బలపడే సూచనలు కనిపిస్తున్నాయి। అలాగే వ్యాపార సంబంధమైన విషయాల్లో కూడా అనుకూలతలు పెరిగే సూచనలు ఉన్నాయి। వాటిలో విజయాలను సాధించడానికి స్నేహితుల యొక్క సహకారం బాగా ఉపయోగపడేదిగా ఉంటుంది। మానసికమైన స్థితిని కొంత ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి। చిన్న చిన్న విషయాలకి ఆందోళన పడము, అలాగే ఆర్థిక విషయాల్లో వచ్చే ఇబ్బందుల విషయంలో ఎక్కువ ఆందోళనకు గురి కావడం లాంటి పరిస్థితులు ఏర్పడవచ్చు। వాటిని అధిగమించగలగడం కోసం శ్రీదత్త శరణం మమ అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది। ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి చూపించడము, వాటి కోసం ఖర్చు చేయడము, ధార్మిక కార్యక్రమాల నిర్వహణ మొదలైన వాటిలో ఆసక్తి చూపిస్తూ ఉంటారు। క్షేత్ర దర్శనాలు మొదలైనటువంటి వాటిపై ఆసక్తి చూపించడానికి అవకాశాలు ఉన్నాయి। మీ ఆలోచన విధానాల్లో స్వల్పమైన మార్పులను తీసుకురావడం ద్వారా ఉద్యోగ సంబంధమైన విషయాల్లో అనుకూలతను సాధించగలుగుతారు। విదేశాల కోసం చేసే ప్రయత్నాల్లో అనుకూలత ఏర్పడుతుంది। అధికారుల యొక్క ఆదరణ లభించడం కోసం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రం చేసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది। గత కొద్ది కాలంగా వాయిదా పడుతున్న పనుల విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించి విజయాలను సాధించగలుగుతారు। తద్వారా ఆర్థికంగా కూడా అనుకూలతను సాధించడానికి అవకాశం కనిపిస్తుంది। ఇతరులు మీ అభిప్రాయాలని స్వీకరించి వాటిని అమలు చేయడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందే సూచనలు కనిపిస్తున్నాయి। తద్వారా మీకు కూడా ప్రయోజనాన్ని కల్పించడం కోసం వారి నుంచి ప్రయత్నం కనిపిస్తుంది। వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది। ఇతరుల నుంచి వచ్చే సలహాలు, సూచనలు అనుకూలమైన ప్రభావాన్ని చూపించినప్పటికీ వారితో అభిప్రాయ భేదాలు ఏర్పడే ప్రమాదం ఉన్నందువలన వీలైనంత జాగ్రత్తగా వ్యవహరించడానికి ప్రయత్నం చేయడం మంచిది। మీ ప్రభావానికి విరుద్ధంగా కొన్ని పనులను చేయవలసిన పరిస్థితులు ఏర్పడవచ్చు। ఆ విషయాల్లో తగిన జాగ్రత్తలతో వ్యవహరించడం మంచిది। ప్రతిఘటించడానికి ప్రయత్నం చేయడం వలన వ్యక్తులు దూరం కావడము, అలాగే శత్రువులు ప్రత్యర్థులు పెరగడము మొదలైనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు। శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రం చేసుకుంటూ ఉండడం మంచి ఫలితాన్ని ఇస్తుంది।